ఈ మధ్య కొద్ది నెలల క్రితం పేపర్ తిరగేస్తుంటే మహేష్ ఫోటో పడింది. చూడగానే కత్తిలా ఉంది. చాలాసేపు నా చూపును అలాగే కట్టిపడేశాడు మిలిటరీ డ్రెస్సులో. ఇదే సినిమా ఏంటంటే సరిలేరు నీకెవరు ఫస్ట్ లుక్ అలాగా వాళ్ళు పబ్లిసైజ్ చేసేసరికి దాన్ని చూస్తున్నాను, కత్తిలా అనిపించింది. అఫ్ కోర్స్ ప్రతి స్టిల్లు కత్తిలా ఉంటుంది, కానీ ఈ కత్తికి రెండు వైపులా పదునుంది అనిపించింది. మహేష్ బాబు చాలా బాగుంది, చాలా స్మార్ట్గా ఉన్నావు, అండ్ ఈ స్టిల్ తోటి ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను, త్వరగా చూడాలని ఉత్సాహం వస్తుంది అనేసరికి సార్ థ్యాంక్ యూ అన్నాడు. అది ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. విత్ ఇన్ నో టైం సినిమా ఫినిష్ అయిపోయింది, రిలీజు మీరు గెస్ట్గా రావాలన్నారు. నేను చాలా షాక్ తిన్నా, మొన్నే కదా స్టార్ట్ అయింది అని చెప్పేసి. జనరల్గా మహేష్ బాబు సినిమాలు అంటే ఒక 7 నెలలు 8 నెలలు, మహేష్ బాబే కాదు ఈ మధ్య అందరి హీరో సినిమాలు అంతే అనుకోండి, దాదాపుగా 1 సంవత్సరం పాటు టైం తీసుకుంటారు కదా, ఇంత త్వరగానని ఆశ్చర్యపోయా. పోతే అయిపోయిందండి సినిమా, 5 మంత్స్లో అయిపోయింది, 6 మంత్స్ రిలీజ్ అన్నారు. నాకు షాక్ తిన్నాను, ఎంతో ఆనందపడ్డాను. ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ ఈ సినిమాలు ఇంత యుద్ధ ప్రాతిపదికన మంచి క్వాలిటీతో ఇంత ఫాస్ట్గా తీస్తే ఇండస్ట్రీకి ఇంతకంటే కావాల్సినవి ఉంది, ఇది కావాలి, అందరూ ఇలాగే చేయాలి. అలాంటప్పుడే ఈ పరిశ్రమ 10 కాలాలప్పుడు చల్లగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది, అంతా కళకళలాడుతూ ఉంటుంది, థియేటర్స్ కళకళలాడుతుంటాయి, కొనుక్కున్న బయర్లు హాయిగా ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, ఆ డబ్బులు దాచుకోరు, తిరిగి మళ్ళీ మనకే ఇస్తుంటారు. సో ఈ రకంగా చాలా బాగుంటుంది.